ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు శుక్రాన బందోబస్తు కూర్చును అట్టిలో పెద్ద మనిషి దర్శనం చేసుకున్న పొద పొదలు అంటులే ఇక పెద్ద మనిషి పోటు ఉంది అంటే ఇక అర్థమైపోలేదు నీకు ఎవరి దగ్గరకు వచ్చినో ఆ పెద్ద మనిషి కూడా పెద్ద మనిషి సోపది అంటే పాలమన్నమాట సార్కి ఇక ఊరు పేరు చెప్పు జిల్లా పేరు చెప్పు అంటులే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇప్పుడు మామూలు జిల్లా ఇక ఇక్కడ విన్నా చెడని ఊరు మరి మన గండేడు మండలం ఇక ఊరు చూడు దాదాపు ఒక 4-5 జిల్లా పబ్లిక్ ఉంటుంది పాపులేషన్ చాలా పెద్ద పాపులేషన్ మండలంలోనే పెద్దది ఇక్కడికి వచ్చాను రా వస్తూ వస్తా మంచిగా కమాన్ కట్టిన సారు స్వాగతం సుస్వాగతం విన్నా చెడు అని చెప్పేసి భలేగా చెడు మంచిగా ఉన్నది ఇంకా అదొకటి కాదు మరి ఇక ఊరంతా తిరిగితే మంచి మంచి కార్యక్రమాలు చేసింది సార్ ఇక సార్ పేరుని గంగుల పుల్లారెడ్డి ఇక పటేలు నిత్యం 24/7 ఎట్లా ఇట్లా ఊళ్ళని ఉంటే మంచి మంచి పనులు చేసుకుంటూ ఈ చిన్న పొద్దుగాలు పోయినట్లుగా చిన్న నడుపుదలకు పంచాలు ఇంచాలు ఉంటాయి కుటుంబ సమీపించారు అవన్నీ పోలీసులు దాక్కోకుండా కానుని ఎక్కకుండా ఈ ఇంటికాన్నే ఆఫీస్లో కూర్చొని పడపడపడ మాట్లాడి అంతా సెట్ చేస్తున్నాను సార్ ఇక ఊరు చూసుకుంటా మంచి మంచి పనులు చేసుకుంటూ చేస్తున్నానని తెలిసింది అందుకు వచ్చిన అనమాట ఇక పటేల్ నాతో ఉన్నాడు కండు వేసుకొని బంధుపస్ చూస్తున్నాడు ఏ కండు పట్టినారు కాంగ్రెస్ కండుగా 35 సార్ కాంగ్రెస్ కండుగ విడిస్తలేనా మెడల్ ఎక్కలు తీసుకోలేదు ఇక ఏం పడేలాగా కండి నాకు ఇదే పాలం రాదన్నాను ఇక లెక్కింది కథైంది కారకానింది వాళ్ళ కండుగా తీసుకున్నాడు ఎందుకు తీయాలనిపిస్తలేదు ఎన్నో వస్తాడు ఈ కడువ అంటే ఎక్కడికి వాళ్ళ అమ్మ నాయన వేసుకున్నా కడువ నాయన వేసుకున్నా ఇప్పుడే పడేలు వేసుకున్నా మరి ఇంకా అదంతా ముచ్చ పెడతా జర చూడు రా ఈరోజు పడే నమస్తే 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 రాజు మగన పడా బాగున్నా ఇక సార్ ఫోటో పక్కన ఉంటుంది ఎప్పటికి ఉంటుంది ఇంటి ఇంట్లో ఉన్న పర్సెంట్ సార్ ఫోటో ఉంటుంది ఎందుకంటే నాకు రాజశేఖర్ అంటే అభిమానము చాలా ఇష్టం మీ ఇష్టము అట్లా సార్ ఫోటో ఉంది ఒక ఇంటి మనిషి ఏమన్నా అయితే పెట్టుకుంటూ అట్లా పెట్టుకుంటూ మంచిగా రాజశేఖర్ ఉంటది మీద మన ఎవరు ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ కూడా ఫోటో ఉంటుంది అంటే మొత్తానికి కాంగ్రెస్ మీద అంటే ఫస్ట్ కాంగ్రెస్ 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 డిసిసిబి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కి చేసిండు కాంగ్రెస్ దాని తర్వాత ఫస్ట్ మొదటి కాంగ్రెస్ లో ఉన్నది మరి ఎందుకు చేయాలనిపిస్తుంది పట్టాలి అంటే కాంగ్రెస్ అంటే అభిమానం ఎందుకంటే ఇక్కడికి చేసినంత ఇందమ్మ నుంచి చేస్తుండే మనకు జాతీయ పదాలు బ్యాంకులు జాతీయం చేయడం కన్నా కప్పుడ మకాన్ ఆ దాని ప్రకారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్నారంటే ఫస్ట్ తిండి ముఖ్య తిండి దాని ఉండడానికి ఇల్లు ఈ మూడు ఉంటే ఉండగలుగుతాం ఇప్పుడు ఏంటంటే మనకు ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు సంపాదన కార్లు అది కాదు మన గోల్ ఏంటంటే ఫస్ట్ తిండికే అన్నం ఉందా లేదా ఉండడానికి ఇల్లు ఉందా లేదు వేసుకోవడానికి పట్టదు అది ఆ సిద్ధాంతాలు నచ్చి నేను కాంగ్రెస్ లేదు మా పోరగారు చెప్పి నాకు ముందు రాదన్న అంతా పదాన ఊరుకోద్దాం అంటే అనుకోవచ్చు ముచ్చట్టు ఇంకా జర పెడదాం మరి తప్పకుండా ఏమన్నది మా ఏమని చెప్పండి పట్ల మీ గురించి నా పేరు గంగుల పుల్లారెడ్డి విన్నాచెడ్ గండీడు మండలి ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా ఉంది మహబూబ్నగర్ జిల్లా నేను 2019 ఎలక్షన్ లో ఫస్ట్ టైం నిలబడ్డా ఒకసారి డిఫీట్ అయినా తర్వాత నిలబడ్డా నిలబడ్డప్పుడు భారీ మెజార్టీ డిస్ట్రిక్ట్ లో లేని మెజార్టీ 12 వచ్చింది 12 వార్డులు కూడా మెంబర్లు తెలిసింది దానికి సహకారం ఏంటంటే ఊర్లో గ్రామ ప్రజలు మరియు ఉన్న టీచర్లు వాళ్ళందరూ మంచి చేయబడుతుండే నేను మంచి మేనత్వం గెలిచిన తమాషా మాట్లాడుతున్నాం మరి అంటే ఎంకటికి అమ్మనైనా రాజకీయం చేసిరా మీరు రాజకీయాలకు వస్తారా రాజకీయ ఫ్యామిలీ మా నాన్న కాంగ్రెస్ లోనే ఉంది సింగల్ విండో ప్రెసిడెంట్ కూడా చేసిండు చేసిన తర్వాత డిసిసిబి వైస్ ప్రెసిడెంట్ కూడా అయ్యిండు అదే కంటిన్యూ ఉంది కాంగ్రెస్ 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 అంటే మేము కాంగ్రెస్ కంట్రోల్ చేసినాం అట్లా మీరు ఎంతమంది నంబర్ పడ్డారు నెంబర్ అంటే ఒకటే నెంబర్ ఫస్ట్ నెంబర్ తమ్ముడు తమ్ముడు మరి చదువు పడేలా కావాలా డిగ్రీ ఎల్ఎల్బి ఎల్ఎల్బి అంటే లాయర్ చదువులేదు ప్రణాళ అంబేడ్కర్ హైదరాబాద్ చదివిన ప్రాక్టీస్ మహిళ చేస్తుంది ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు నడుస్తుంది సర్పంచ్ అయినాక నడుస్తలేదు సార్ అది బంధు పెట్టిగా ఇది టైం సరిపోతుంది మరి గత మంచి లాయర్ కొనుకుంటాను మనకి రాజకీయాలకు ఎందుకు రాదనుకుంటే ఇష్టం ఎందుకంటే అడ్వకేట్ కూడా మాకు ఏంటంటే రిలేషన్ ఇప్పుడు లాయర్ కూడా ఏముందంటే పబ్లిక్ రిలేషన్ జర ఎక్కువ ఉంటుంది
దాంట్లో మేమైనా హెల్ప్ అప్పటికూడ హాస్పిటల్స్ కానీ ఏది కానీ ఎవరైనా మైనార్లో ఉండే కాబట్టి ఊరికి ఎవరు ఫోన్ చేసినా కూడా కాలుపులు కానీ పాములు కరిచినా తేలు కరిచినా ఇట్లా ఫోన్ చేస్తుంటారు. అట్లా ప్రజలతో నాకు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువైపోయి నేను రాయకేమ దిగాల్సి వచ్చింది. చిన్న ఉన్నప్పుడు సార్ చదువు టైంలో కూడా రాయకేమ అంటే క్లాస్ ఇక్కడ పది ఇక్కడనే మళ్ళీ ఇంటర్మీడియట్ మైనార్లో చేశాను చేసి డిగ్రీ అట్లా కంటిన్యూ చేసి పబ్లిక్ ఊర్లో ఉండాలి కదా ఇప్పుడు వెళ్ళే ఎందుకంటే గెలిచే టైంలో కూడా నేను హామీ ఇచ్చిన ప్రజలు ఏమన్నారంటే లే గెలుస్తాడు పోతాడు అయ్యో మహిళలు ఉంటాడు సర్పంచ్ పట్టించుకోవాలి మాట ఇవ్వడం జరిగింది. నేను సర్పంచ్ గెలిస్తే మాత్రం మీకు 24 గంటలు అవైలబిలిటీ ఉంటా నా ఒకాలతో నేను ఎవరైనా పక్కకు పెడతా అని చెప్పారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కోసమే నేను ఊర్లో ఉంటాను. ఫస్ట్ ఏం అడిగితే నీళ్ళు అడిగాను సమస్య మెయిన్ అప్పుడు ఎందుకంటే వాస్తవానికి మా ఊళ్ళో నీళ్ళు లేకుండా ఇంటింటికి లేకుండా మా గ్రామ పంచాయతీకి ఉంటే ఫుల్ఫిల్ గా లేకుండా ఎప్పుడైతే సర్పంచ్ అయ్యానో ఇంటికి గ్రామ పంచాయతీ నీళ్ళే ఇస్తున్నాం. మిషన్ బాధ్యత వచ్చింది కానీ మిషన్ బాధ్యత మాత్రం సక్సెస్ఫుల్ గా లేదు. అది ఇంకోటి మోరీలు మాకు మోరీలో చాలా ఇబ్బంది ఉండే మోరీలు అడిగారు మోరీలు చేపిస్తామని చెప్పినాము. రోడ్లు ఏవైతే ప్రజలు అడిగిందో అందరూ అడిగారు పెద్ద మేము అవి పెట్టుకొని ఏదైతే చేపిస్తే ఏం మంచిగా ఉంటుంది అని చేస్తున్నాం సాధ్యమైన తర్వాత చేస్తున్నాం. నేను సర్పంచ్ అయినాక ఒక 3 రోడ్లు వేపించడం జరిగింది. సిసి రోడ్ ఇక్కడ పైన గల్లీ వేపించడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేయడం జరిగింది. ఇంకా చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి అది కూడా ఈ సంవత్సరంలో మేము ఆ పని కూడా చేస్తాం. అయితే నేను ఏమనుకుంటున్నా ఊళ్ళో జనాభా ఎంత ఉంటుంది? ఉంటుంది ఒక 5000 జనాభా 10000 ఉంటారు అందరి సహకారం ఉంది కాబట్టి గెలిచినాక మరి గ్రామంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తే గెలిచే ముందు ఏమైతే హామీ ఇచ్చినాము హామీ ప్రకారం సిసి రోడ్లు వేయడం జరిగింది. డ్రైన్ మాకు కొంచెం మున్సిపల్ ఇబ్బంది ఉండే వాటర్ది డ్రైనేజ్ వాటర్ ఉంటే అది మేము కట్టడం జరిగింది. అదేవిధంగా నీళ్ళది తాగడానికి కూడా నీళ్ళ ప్రాబ్లం ఉంటే నీటింటికి నీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి చేసే పనులు కొన్ని ఉన్నాయి అవి కూడా మేము తీసుకున్నాం అంటే ఎస్టిమేషన్ ఎంత కావాలి ఏం కదా అని చెప్పి మేము తీసుకొని దానికి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే ఈ సర్పంచ్ అయిన తర్వాత ఏమైందంటే మాకు శ్మశాన వాటిక కట్టడం ఒకటి జరిగింది. ఇంకోటి క్రిమినల్ డంపింగ్ యార్డ్ కట్టించాము. ఇంకోటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ రూపం కింద వచ్చిండే అంటే స్లాబ్ పడింది ఇంకా స్లాబ్ వేసినాము తర్వాత ఇంకా చేయాల్సి వచ్చింది నిధులు లేక అది పెండింగ్ పెట్టినాము. ఇంకా గ్రామ పంచాయతీ నిధులు ఉంటే ట్రాక్టర్ కూడా తేవడం జరిగింది సీసీ రోడ్లు వేయడం జరిగింది. స్కూల్ భవనాలు రూపం కింద మాకు 100 కోట్లు అంటే అప్పటి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మాకు ఉండే తను కాంగ్రెస్ గవర్నమెంట్లో లేకున్నా కూడా ఆయన ఎమ్మెల్యే ఉండే తన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు రూర్బన్ కింద 100 కోట్లు గట్టించడానికి రావడం జరిగింది. ఆ పనులే మేము ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ 100 కోట్లు అనేది మాకు గట్టించడానికి రాకపోతే మేము ఎలాంటి పనులు కూడా చేయలేకపోతుంటే ఆ పనులు మేము చేస్తున్నాం. ఇంకా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి అవి కూడా చేస్తాం. ఇవన్నీ పనులతో కాకపోను రైతు వేదిక కూడా మేము కట్టడం జరిగింది. రైతు వేదికకు 23 లక్షలు చిల్లర అని చెప్పారు. మేము సొంత డబ్బులతో 11 లక్షల వరకు మేము కట్టాం ఇంతవరకు ఆ బిల్లు పెండింగ్ బిల్లు ఏమని మాకు రైతు దగ్గర పైసలు కూడా రాలేవు. అది కట్టి మేము చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే అది కట్టేటప్పుడు మాకు విపరీతమైన ఫోర్స్ చేసిండ్రు కట్టాలి అని చెప్పి చేసిండ్రు. ఇక మా నేనేంటే రైతు ప్రెసిడెంట్ ఉండే తను కట్టలేడు కట్టకపోతే పెండింగ్లో పెడితే నేను మా కారుబారు చెప్పి నేను కట్టించడం జరిగింది. అట్టి పైసలు కూడా ఇంతవరకు రాలేము. చేసినాం ఎవరైనా చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటే ఇంటికి వెళ్ళి ఇవ్వడము ఇంటికి వెళ్ళి ఇవ్వడము 1000 రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమాలు అంటే గుడికి మాతో రామాలయము శ్రీరామ కళ్యాణం అని ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. కరోనా అంటున్నప్పుడు 2 సంవత్సరాలు జరగలేదు తర్వాత జరిగింది కాబట్టి మేము ఆ కళ్యాణ ఖర్చు మొత్తం 2 లక్షల వరకు అవుతుంది. ఆ ఖర్చు మొత్తం మేము సర్పంచ్గా నేనే వేసి చేయడం జరిగింది.
ఫస్ట్ ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము అధ్యస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి మొత్తం హామీలు ఇచ్చారు. కాకపోతే మొదటిది ఏంటంటే పెన్షన్లు మొత్తం ఇంటింటికి ఇస్తామని చెప్పారు. 50 దాటితేనే పెన్షన్ అనేది నేను సర్పంచ్ అయినాక కొత్త పెన్షన్లు ఒకటి కూడా లేదు. అదొకటి ఇంకోటి దాంతో పెన్షన్ లేదు. అదుపోలు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, 3 ఎకరాల భూమి లేదు. హామీలు చాలా ఇచ్చారు, బ్యాంకులో మేము గెలవంగానే 100,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పిండు. అలాంటిది కూడా ఎలాంటి జరగలేదు. కానీ మాటలే ఉన్నది, కానీ చేతల ప్రభుత్వం కాదని నాకు తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎది కూడా నిలబెట్టుకోలేరు. సరే నిధులు నియామకాలు అని చెప్పారు, నిధులు లేవు, నియామకాలు లేదు. దానికోసం మా ఊళ్ళోనే ఎంతోమంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు, వాళ్ళకు జాబులు లేవు, తిని పుట్టే తిరిగే పరిస్థితి వస్తుంది. ఇంట్లోకి వస్తే వాళ్ళ పేరెంట్స్ కూడా తిట్టే పరిస్థితి వస్తుంది. ఏంటంటే నేను ప్రతి ఎలక్షన్ మూమెంట్ రాగానే అధ్యస్థ ఇచ్చేస్తా నేను నిధులకు చెప్పడం జరుగుతుంది, కానీ తప్పు మొత్తం ఏమీ చేస్తలేడు. అంతా మోసం మాటలే. ఈ మోసం మాటలతోనే ప్రజలను మొత్తం మొబ్బి పెడుతుంది. ఇంకా అసలు విషయానికి వస్తే ఏంటంటే, ఇప్పుడు ఇండ్లది డబుల్ బెడ్రూమ్ ఇస్తానన్నాడు, ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ కాదు, ఏదైనా చిన్న బాత్రూమ్ కూడా లేదని చెప్తున్నాం. ఎందుకన్నాండి, మేము మా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంటింటికి అప్పుడు 900 ఇండ్లు మా ఊరికే వచ్చినాయి. అప్పుడు మేము ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వగలిగాం. సరే కొంత లేని వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వీళ్ళు చేసిన మోసం అంటే మన ముఖ్యమంత్రి గారు చేసిన మోసం ఏంటంటే, మభ్య పెట్టి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, ఇంకా అది ఇస్తాం ఇది ఇస్తాం మాటలు చాలా చెప్పాను. కాబట్టి డబుల్ బెడ్రూమ్ కూడా రాలేకపోయినాయి. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వచ్చిన ఇండ్లున్నాయి. అప్పుడు పెన్షన్ కోసం 200 అప్పుడు ఇచ్చిన 200 ప్రతి ఒక్కరికి కవర్ అయింది. ఇప్పుడు 2000 ఇచ్చినా కూడా ఈరోజు తీసుకొని సాయంత్రం ఇట్లా బయటకు పోతే 2000 అయిపోయే పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఏంటంటే పెట్రోల్ ధర, డీజిల్ ధర, మన నూనె ధర. అప్పుడు నూనె 60 రూపాయలు 70 రూపాయలు లీటర్ ఉండే, కిలో ఉండే. అటువంటిది ఇప్పుడు 190 200 చిల్లరే ఉంది. అంటే ఇది పెన్షన్ పైసలు పెంచినా అంటున్నాను, పెంచడం కాదు, ఇప్పటికున్న ఖర్చులకు సరిపోతలేదు. నేను అది చేసినా ఇది చేసినా అంటున్నాను, నథింగ్ ఏం చేయలేడు. భ్రమ పెట్టడమే, మళ్ళీ నేను ఎట్లా గద్దెకి రావాలి, మళ్ళీ రేపు మోసం. నేను రైతు బీమా అన్నాడు, రైతు బంధు అన్నాడు, దళిత బంధు అన్నాడు. ఆ దళిత బంధు కూడా వచ్చింది. ఎవరికి వచ్చింది? ఎవరైతే కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే వచ్చింది. అది కూడా ఆయన ఇంటర్ దిగినోళ్ళకి ఇచ్చిండు, కానీ వేరే వాళ్ళకి వెళ్ళరు. ఆ దళిత బంధు మా ఊళ్ళో కూడా వచ్చినాయి, 5 మందికి వచ్చినాయి. ఆ 5 మంది కూడా ఏంటంటే ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్తలు స్టాంపు వేయబడ్డారో వాళ్ళకే వచ్చింది. సర్పంచ్ 3 ఏళ్ళు 2 సంవత్సరాలు ఉన్నాయి. అంటే ఊర్లో సమస్యలు ఉంటేనే ఉంటాయి. ఎంత మంచిగా చేసినా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. ఉదయం లేస్తేనే వస్తూనే ఉంటారు, నాకు అది లేదు ఇది అంటారు. మాక్సిమం మనం ఏది చేయదలుచుకున్నాం అది చేసాం. కాకపోతే ఇంకొక సీసీ రోడ్ కూడా వేసేది ఉంది, కొంచెం అండర్ డ్రైనేజ్ కూడా కట్టేది ఉంది. మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా స్కూల్ దగ్గర పెద్ద 20-25 చేయని పని ఇప్పుడు మేము చేస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి చేస్తున్నాము, అది కూడా సాల్వ్ చేస్తాము. ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. ఇంకోటి మేము ఏమనుకున్నాం అంటే, నేను సర్పంచ్కి అయినాక మాతో ఒకటి జానపల్లి జగలపల్లి నుంచి రామాలయం రోడ్ మనకు వస్తుంది, విన్న చుట్టూ జగలపల్లి రోడ్ ఉంది, అది ట్యాంక్ అనమాట, పెద్ద చెరువు. అది మొత్తం ఇదైపోయింది. నేను అనుకున్న నా కలగా మిగిలిపోయింది. అది ఎమ్మెల్యే గారితో సహకారం చేసేసి దానికి ఏమైనా ఫండ్ ఇస్తే దాన్ని కూడా ఒక మినీ ట్యాంక్ పండుగ చేద్దాం అనుకున్నాము. చూస్తాము, మేము మా గ్రామస్తుల అండతోనో మేము మెరగాలని అడగదలుచుకున్నాము. అడిగి ఆదిలో ఒక కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు నాకు గెలిపోయినగా ఉన్నారు 12 మంది వార్డు మెంబర్లు, 12 మంది వార్డు మెంబర్లు కాంగ్రెస్ మెంబర్లే గెలిచారు. వాళ్ళ చేయతో ఇచ్చినందుకే నేను కూడా కొద్దిగా ముందుకు పోతున్నా. మా గ్రామ పెద్దలు కూడా అందరు ఉన్నారు. ఏదైనా పంచాయతీ వచ్చినా ఏదైనా చేయాలనుకున్నా మేము అన్నీ చర్చించిన తర్వాతనే మేము చేయడం జరుగుతుంది. ఒకటి రచ్చబండ అనేది మన ఇంటి ముందరనే ఉంది. ఆ రచ్చ ఏది జరిగినా ఉదయం ఆ రచ్చబండ పైనే మేము అనుకుంటాము, అరే ఇది చేయాలనుకున్నాము, ఇది చేద్దామని చెప్పి అందరి సహకారంతో నేను పనిచేయడం జరుగుతుంది. తప్పకుండా తప్పకుండా తప్పకుండా.